వెంకటేష్ గారి సమక్షంలో జరగబోతున్న సంక్రాంతి ఈవెంట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో బేసిక్గా మనకి ఈ సంక్రాంతికి ఎగ్జాక్ట్గా ఉదయం 9:30 గంటలకు ప్రసారం కాబోతున్న అల్లుడా మజాకా అనే ఒక ఈవెంట్ అనేది సో చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. సో ఆల్మోస్ట్ మనకి 2 గంటల షో అయితే ఉండబోతుంది అనమాట. అయితే బేసిక్గా ఈ ఎపిసోడ్లో మనకి మెయిన్గా సుధీర్ రష్మిని ఒక కాన్సెప్ట్ తీసుకున్నారండి. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. సో రష్మి గారి యొక్క సోల్ని తీసుకొని సో ఇక్కడ ఇమాజిన్ చేసుకుని మొత్తం ఎపిసోడ్ని కూడా డిజైన్ చేశారని, అండ్ అదేవిధంగా సుధీరిని అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేశారని చెప్పేసి ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది అనమాట. అయితే బేసిక్గా ఇదంతా కూడా మనకి వెంకటేష్ గారి సమక్షంలో జరుగుతుంది కాబట్టి సో వెంకటేష్ గారు సుధీర్ని అయితే స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది అనమాట. సో అదేమిటంటే సుధీరు రష్మిలు ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు కదా, సో మరి ఇద్దరు కూడా మీరు పెళ్లి చేసుకుంటారా లేదా, సో బయట టాక్ నడుస్తుంది, సో నేను కూడా అడగాలని చెప్పేసి అడుగుతున్నానని చెప్పేసి సో వెంకటేష్ గారు అయితే అడగడం జరిగిందంట. అండ్ దీనికి గాను సుధీరిని అద్దరిపై ఆన్సర్ కూడా ఇచ్చేయని చెప్పేసి సో ఇప్పటివరకు కూడా అయితే టాక్ ఉందనేది. సో మరి దీనికి సంబంధించి సుధీరిని చెప్పే ఒకే ఒక్క మాట కోసం ఎపిసోడ్ అయితే చూడాల్సిందేనండి. సో మొత్తానికి సుధీరిని రష్మి గారిని పెళ్లి చేసుకుంటారా లేదా అనేది కూడా సో మనకి ఎపిసోడ్లో తెలియబోతుంది అనమాట. సో మొత్తానికి వెంకటేష్ గారు ఇచ్చిన ఒక క్వశ్చన్కి సుధీరిని ఎలాంటి ఒక ఆన్సర్ ఇస్తారనేది కూడా సో చాలా అంటే చాలా ఆతృతగా చూడాలన్నమాట. సో నాకు తెలిసి అయితే సుధీరిని నేను ఎప్పుడో చెప్పానండి, సో నేను ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉంటాను, సో నేను రష్మి గారి యొక్క సమాధానం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పేసి చాలాసార్లు కూడా చెప్పారు కాబట్టి సో అదే సమాధానాన్ని ఇక్కడ సుధీరిని చెప్పేసి అవకాశాలు ఉన్నాయి. సో రష్మి గారు లైవ్లో లేరు కాబట్టి సో మా రష్మి గారి సమాధానం కూడా మనకి ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా తెలిసే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పేసి సో టాక్ అయితే వినిపిస్తుంది అన్నమాట. సో ఏదేమైనప్పటికీ సంక్రాంతి ఈవెంట్లో సుధీర్ రష్మిల ప్రేమ మరొకసారి చిగురించింది కాబట్టి సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అదేవిధంగా వెంకటేష్ గారి సమక్షంలో కూడా జరుగుతుంది కాబట్టి సో వెంకటేష్ గారి ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నామండి. సో దీనిపై మీరు అనుకుంటున్నారు కామెంట్ చేసి తెలియండి. జై హింద్.